Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేన అది పదే నేను ఇంతకుముందు అన్నదాని ప్రకారము ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఈ వారం 10 రోజులవి ఒక కొత్త రాజకీయానికి కొత్తది అంటే పాతదే తెలిసింది ఎక్స్పెక్ట్ చేసిందా వి ఎక్స్పెక్టెడ్ ఇంకొక రెండే సంవత్సరం తర్వాత మొదలవుతుంది అనుకున్నాం కానీ అది కంటిన్యూ అయ్యేట్టుంది దీంట్లో భాగంగానే అది కూడా ఉందని అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన అడిగింది బెయిల్ రద్దు చేయమని బెయిల్ రద్దు చేయడము చేయకపోవడము బెయిల్ ఇవ్వడం అసలు అంతకుముందు అంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో ఉంచడమే తప్పు 90 డేస్ లో బెయిల్ రావాలా ఏదరు మీరు పదన్న కావాలా పూర్తి ఇది ప్రూవ్ కావాలా లేదంటే బెయిల్ అన్న ఇవ్వక తప్పదు అంటే అదే 16 నెలలు ఎంత లాగారు ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేయమంటున్నారు దానికి రీజన్ ఏందో తెలియదు ఆయన ఏ ఉద్దేశంతో చేశారో అందరికీ తెలుసు ఇది ప్రజాస్వామ్యం ఆయన ఏం ఆశించి చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు కానీ ఇది ప్రజాస్వామ్యం ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కోర్టుకు వెళ్ళేది ఎవరు కాదన్నారు బట్ ఇష్యూ వచ్చి ఈ కేసులో అసలు ఏమీ లేదు ఇది కల్పితం అక్రమం అని మేము అనుకుంటున్నాం యావత్ రాష్ట్రము కంబైన్డ్ స్టేట్ కూడా విశ్వసించింది అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అయితే ఇప్పుడు డంకాపదంగా డంక బజాయించి మరీ చెప్తుంది గంటాపదంగా చెప్తుంది ఇంకా కోర్టులో దానికి సంబంధించి తేలడం అనేది ఒక ప్రాసెస్ అక్కడ ఏదైనా అడగడం అనే ఆయనకెంత హక్కు ఉందో అది అవాస్తవం అని ప్రూవ్ చేసే హక్కు లేకుంటే అది తప్పుడు కేసులని ప్రూవ్ చేసే హక్కు మాకు ఉంది కాబట్టి జరుగుతుంది మంచిదే యాక్చువల్ అందరికంటే ఎక్కువగా ఊరుకునే జగన్మోహన్ రెడ్డి గారే అవేవో త్వరగా తేలిపోతే ఎందుకంటే లేవు దాంట్లో ఆధారాలు దాంట్లో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ దీని కింద పోయారు వాళ్ళందరూ లేకుండా ఆ కేసు అది నిలబడేది కాదు అది ఎవరు లీగల్ ఎవరిని అడిగినా చెప్తారు త్వరగా అయిపోతే నిజంగా బెటరు ఈ మాత్రం అనడానికి కూడా వెళ్ళకుండదు కానీ మొన్ననే ఎవరో వాళ్ళ నాయకుడే బీజేపీ నాయకుడు ఒకరు ఏ క్షణానో బెయిల్ రద్దు అనడం ఇదిగో బెయిల్ రద్దుకు మేము వేసామనడం ఓహో ఇదేదో రద్దు అవుతుందేమో ఎందుకంటే కోర్టులన్నీ వీళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉంటాయి కదా అనే ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళే అది జనం లేకపోవాలా ఆ కన్ఫ్యూజన్లో ఒక 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ ఉంటే ఉండొచ్చేమో వాళ్ళకి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చులకనగా ప్రజలు మాట్లాడట్లా అట్లా ఆ చులకన అభిప్రాయం కలిగించాలని వాళ్ళు తలకిందులు తపస్సు చేస్తున్నారు పదేళ్ళగా వాళ్ళది చేసే కొద్దీ ప్రజలు ఆ కుటుంబాన్ని మరింత దగ్గరికి చేర్చుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆకాశం మీద ఉమ్ముతున్నారు ఏమవుతుంది మొహం మీద పడుతుంది అది వాళ్ళైనా టీడీపీ ఏజెంట్లైనా లేదా మా దగ్గర విపరీత స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనుకొని వీళ్ళు చేసుకుంటున్న వాళ్ళైనా ఇంకొకరు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయి ఎవరికైనా ఒకటే సూత్రం అది పార్టీ అయినా నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన ఆషామాషి గారు సరదాగానో రాజకీయాల్లోకి రాలా లేదా సరదాగా జనం ఊరికే ఏదో ఫ్లూక్లో ఇట్లా ఎన్నుకోలే తను కష్టపడినాడు జనంలో దిగారు జనం బ్లెస్సింగ్స్ వచ్చినాయి ఉన్నాయి ఐదేళ్ళు ఆయన పాలన చేయనియాలా కానీ ఆయన పాలన చేస్తున్న పాలన ఎక్కడికి తీసుకెళ్తుందో ఈలోగా మాకు అసలు పుట్టగతులు ఉండవని వాళ్ళు ఇప్పుడే మొదలు పెడుతున్నారు ఇంతకుముందు నేను ఎప్పుడు అంటున్నట్టు ఆ పిల్లి శాపాలు పెట్టడం నోటుకు వచ్చినట్టు తిట్టడం ఆకాశం మీద ఉమ్మడం అది వాళ్ళ మొహాల మీదే పడుతుంది.